సిద్దు జొన్నలగడ్డ ఒక సినీ నటుడు. గుండూరు టాకీస్ అనే సినిమాతో ఫేమస్ అయిన జొన్నలగడ్డ సిద్దు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో కథానాయకుడయ్యాడు. అంతకు మునుపు జోష్, ఆరెంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు జొన్నలగడ్డ. సిద్దు హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే తన ఎంబీఏని పూర్తి చేశాడు. తల్లి 25 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంది. అతని తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల సంగీతం మీద ఆసక్తి కలిగిందని చెప్తుంటాడు. 4 ఏళ్ల పాటు సంగీతంలో తబలా నేర్చుకున్నాడు మరియు ప్రభుదేవ స్ఫూర్తితో 5 ఏళ్ల పాటు నృత్యంలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటి వరకు సిద్దు దాదాపుగా 10 సినిమాల్లో నటించాడు. అయితే చాలా సినిమాల్లో సహాయ పాత్రల్లోనే నటించడం వల్ల తన కెరియర్లో బ్రేక్ రావడానికి చాలా కాలం పట్టింది. సిద్దు జొన్నలగడ్డ భారతీయ చలనచిత్ర నటుడే కాకుండా స్క్రీన్ రైటర్ మరియు గాయకుడు. సిద్దు 1992 ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జన్మించారు. 2009లో జోష్ సినిమాతో సిద్దు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు వంటి 2 చిత్రాల్లో సహాయ పాత్రలను నటించాడు. 2011లో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ సినిమాతో సిద్దు లీడ్ యాక్టర్గా కెరీర్ని ప్రారంభించాడు. ఆ తర్వాత వల్లినం సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అతను తర్వాత ఐస్ క్రీమ్ 2, గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింతగాథ వినుమ మరియు డీజే టిల్లు వంటి పలు చిత్రాల్లో నటించాడు. నటనతో పాటు గుంటూరు టాకీస్, కృష్ణ హ్యాండీస్ లీలా, మా వింతగాథ వినుమ అలాగే డీజే టిల్లు వంటి కొన్ని చిత్రాలకు రచయితగా కూడా పనిచేశాడు సిద్దు. అయితే గాయకుడిగా గుంటూరు టాకీస్ టైటిల్ ట్రాక్ మరియు కాసు పైసా అండ్ పెళ్లి బీట్ పాటలు ఇలాంటి కొన్ని పాటలకు అతను తన గాత్రాన్ని కూడా అందించాడు. అయితే ఈయన తండ్రి పేరు సాయి కుమార్ జొన్నలగడ్డ, అలాగే తల్లి శారద. ఈయనకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, ఆయన పేరు చైతన్య. 2022 నాటికి ఈయన వయసు 30 సంవత్సరాలుగా ఉంది. సిద్దు జొన్నలగడ్డ పలు రకాల బ్రాండ్ ఎండార్స్మెంట్లు చేశారు. అతను రాయల్ ఎన్ఫీల్డ్ వంటి అనేక బ్రాండ్లను ఎండోర్స్ చేసి యాడ్లలో నటించారు. ఇప్పుడు ఇష్టాయిష్టాలు తెలుసుకుందాం. సిద్దు ఆరాధించే చలనచిత్ర నటుడు రణబీర్ కపూర్. ఒక ప్రయత్నపూర్వక నటుడిగా తన స్ఫూర్తికి మూలంగా నిలిచిన రణబీర్ కపూర్ను అతను తెరపై సహజంగా ఎలా ఉంటాడో చూసి ఆశ్చర్యపోయి అతనిపై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. అయితే తన మొదటి ప్రేమ నటనే అని, తాను నటుడిగా మారడమే అనుకున్నానని సిద్దు ఎప్పుడూ చెప్తుంటాడు. తనను తాను వ్యక్తీకరించడానికి రచన తనకు పెద్ద వేదికను అందించిందని అతను అంగీకరిస్తాడు. నటనలో అతను ఒక ప్రత్యేక పాత్ర ద్వారా మాత్రమే తనని తాను వ్యక్తపరచగలడని, రచనలో అతను తన కీలుబొమ్మలుగా మారిన ప్రతి ఒక్కరి తరఫున మాట్లాడగలనని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ రైటింగ్లో ఏదో ఒక స్టోరీ రాస్తున్నాము అనుకోకుండా ఆ పాత్రలో తనను తాను ఊహించుకుంటూ రాయాలని సిద్దు భావిస్తాడు. పాత్రలు, పరిస్థితులు మరియు దానిలోని ప్రకంపనలు మరియు దాని ఆధారంగా ఉన్న సంస్కృతి వంటి అన్ని పదార్థాలను తప్పనిసరిగా ఉంచాలని అతను భావిస్తాడు. తద్వారా స్క్రిప్టును ప్రయత్నంగా కాకుండా ఒక న్యాచురల్ వేలో రాయొచ్చు మరియు రచయిత దాని అవసరాలను సులభతరం చేయడానికి మాత్రమే ప్రయత్నించవచ్చని సిద్దు భావిస్తాడు. అయితే ఎప్పుడూ సైలెంట్గా ఉండే సిద్దు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాడంట. మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి అతను తాను ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నించాలని ఎప్పుడూ అనుకోలేదంట. కానీ అతను తన సినిమా విడుదలైనప్పుడు మాత్రం ప్రజల దృష్టిలో ఉండడానికి ఇష్టపడతాడంట. అయితే సిద్దు బీటెక్ అయిపోయి వాళ్ళ అమ్మగారి వల్ల సంగీతం నేర్చుకుని తర్వాత ప్రభుదేవ ద్వారా ఇన్స్పైర్ అయ్యి 5 ఏళ్ల పాటు డ్యాన్స్ నేర్చుకొని దాని తర్వాత ఒక స్క్రిప్ట్ రైటర్గా మారి
ఆ తర్వాత నటుడిగా మారిన తన సహనాన్ని మెచ్చుకోదగ్గ విషయం. అయితే గుంటూరు టాకీస్తో ఫేమస్ అయిన సిద్ధు డీజే టిల్లుతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాలో ఫేమస్ అయిన ఒక డైలాగు అట్లుంటుంది మనతోటి అనే డైలాగు ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరి నోట్లో అదే ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా డీజే టిల్లు 2 సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నాడు సిద్ధు. అయితే ఈ సినిమా గాను కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి. ఆ ఇష్యూస్ వల్ల పెట్టిన ప్రతి హీరోయిన్ వెళ్ళిపోవడం, క్యాన్సిల్ చేసుకోవడం కొన్ని కొన్ని ఇష్యూస్ అయ్యాయి. అయితే డీజే టిల్లు 2 టీజర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్కి చేరుకుంది టీజర్. దీని ద్వారా యూట్యూబ్లో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోలో ఒకటిగా మారింది. దీన్ని బట్టి చెప్పొచ్చు సిద్ధు జొన్నలగడ్డకి ఎంత క్రేజ్ వచ్చేసిందో. ఇప్పుడు ఆయన నటించిన సినిమాలను తెలుసుకుందాం. 2009లో వచ్చిన జోష్లో సహాయ నటుడిగా నటించారు. దాని తర్వాత 2010లో ఆరెంజ్ సినిమాలో నటించారు సిద్ధు. 2010లో వచ్చిన భీమిలి కబడ్డీ జట్లో కూడా నటించారు సిద్ధు. అయితే ఈ సినిమాల వరకు సైడ్ ఆర్టిస్ట్గా నటించిన సిద్ధు అదే ఇయర్లో వచ్చిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాలో మెయిన్ లీడ్గా నటించాడు. దాని తర్వాత బాయ్స్ మీట్స్ గర్ల్స్ అనే సినిమాతో ముందుకొచ్చాడు సిద్ధు. అయితే తన కెరీర్ బ్రేక్ మాత్రం 2016లో పడింది. అది గుంటూరు టాకీస్ అనే సినిమాతో సిద్ధు కెరియర్లో బ్రేక్ వచ్చేసింది. దాని తర్వాత 2019లో వచ్చిన కల్కి సినిమాలో నటించారు సిద్ధు. ఆ తర్వాత 2020లో కృష్ణ హ్యాండీస్ లీలాస్ అనే సినిమాతో స్క్రీన్ మీదకి వచ్చారు సిద్ధు. అయితే తన కెరీర్ బెస్ట్ మూవీ మాత్రం డీజే టిల్లు. ఇది 2022లో వచ్చింది. ఈ మూవీ యొక్క క్రేజు మీకెవ్వరికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా డీజే టిల్లు 2తో స్క్రీన్ మీదకి రాబోతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని, సిద్ధుకి మరింత పేరు రావాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.